టీఆర్ఎస్ లో పాత కొత్త నేతల మధ్య మరింత దూరం పెరిగింది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోకుండా నివారణ చర్యలు చేపట్టింది టీఆర్ఎస్ అధిష్టానం. మంత్రులకు సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించింది. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడడంతో టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఇతర పార్టీల్లో నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు పాత వారితో కలిసిపోయే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో పాత కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరికి వారే వేరువేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంలో ఓటమికి గ్రూపు తగాదాలే కారణమని టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గానికి సొంత పార్టీ కౌన్సిలర్లు సహకరించలేదని సమాచారం. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే నష్టం జరిగిందని అధిష్టానానికి కంప్లైంట్ వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో తమ ప్రత్యర్థులపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. మళ్లీ తనకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యేలు, హైకమాండ్ తమకు హామీ ఇచ్చిందని టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో క్యాడర్ అయోమయంలో పడుతోందని సమాచారం. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. నేతల మధ్య విభేదాలు పరిష్కరించే బాధ్యత మంత్రులకు అప్పగించింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు సమాచారం. 2 నెలల్లో వివాదాలకు చెక్ పెట్టాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయన్న చర్చ జరుగుతోంది.